టీడీపీ నా పార్టీ నా తాత పార్టీ కాబట్టి దాంట్లో మరి వచ్చేది లేదే అంతా కూడా నా డిసిషనే ఎవరి ఇన్వాల్వ్మెంటు నాకు అవసరం లేదు అంటూ చెప్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒపీనియన్ చాలా మంది ఆయన వెంటబడుతున్నారు వేధిస్తున్నారు ముఖ్యంగా ఎన్టీఆర్ ని టీడీపీకి సంబంధించిన కొంతమంది నేతలు ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు కానీ తెలుగుదేశం పార్టీ అనేది తాతగారు పెట్టిన పార్టీ అని ఆ పార్టీని చూసుకోవడానికి మావయ్య బాబాయ్ అందరూ ఉన్నారు కాబట్టి సినిమాల విషయంలో నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉండగలుగుతున్నాను రెండు పడవల మీద ప్రయాణం మంచిది కాదనే అభిప్రాయంతోనే పార్టీకి దూరంగా ఉన్నాను తప్ప ఏ రకమైన విభేదాలు ఎవరితోనూ లేవని కాబట్టి ఎవరు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి నన్ను ఇబ్బంది పెట్టలేరంటూ చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం జూనియర్ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు విని అందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయం తెలుసుకుని అందరూ చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి భవిష్యత్తులో వస్తారని ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు అనే చెప్తున్నారు సో ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీ సీఎం గా ఉన్నటువంటి నేపథ్యంలో ఏది ఏవైనా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం కష్టపడి నిరంతరం శ్రమిస్తూ ఉన్నారు అలాగే ఆయన వాగ్దానం చేసినటువంటి సూపర్ సిక్స్కి సంబంధించిన పథకాలను ప్రవేశపెడుతూ కూటమి అధికారం దిశగా ప్రజాపాలని సుస్థిరం చేస్తున్నారంటూ జూనియర్ ఎన్టీఆర్ తన మావయ్య బాబాయ్ల గురించి గొప్పగా చెప్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండడం చాలా సంతోషమంటూ చెప్తున్నారు